అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ప్రజల్ని గాలి కుదిలేసి వాళ్ళ బాగోగులు పట్టకుండా అహంకారపూరితంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని పక్క దేశాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించే ఏ దేశానికైనా పాకిస్తాన్కి పట్టిన గతే ఎప్పటికైనా పడుతుంది. అయితే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి దేహి అని అడుక్కు తిన్నా కానీ ముష్టేసేవాడు కూడా లేడు. లాస్ట్కి వీళ్ళు పెంచి పోషించిన తాలిబాన్లు సైతం వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఎన్ని అన్యాయాలు కొడగట్టారో మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు అంతర్గత పోరు, ఒక పక్క బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో 45% భూభాగం, అక్కడ ఉండేటటువంటి వనరులను మొత్తం దోచుకెళ్ళి అమ్మి ఆ డబ్బును కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఉగ్రవాదానికి సైనికులకి ఖర్చు పెట్టారు. చివరికి ఏం చేశారంటే ఆ భూభాగాన్ని చైనాకి తాకట పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ల చేత ఆక్రమింపజేసి ఒక అరబిక్ దేశాన్ని తయారు చేసి వాళ్ళ సహాయంతో కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించాలని చూసినటువంటి నీచ నికృష్టులకి ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించుకున్న పాముల చేతే కాటేయబడుతున్నారు అన్నమాట. ఈరోజు అదే తాలిబాన్లు ఈరోజు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్లో కూడా షరియా చట్టాలు అమలు చేయమని చెప్తున్నారు. అంటే షరియా చట్టాలు అంటే మీకు తెలుసు కదా, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, చదువుకోకూడదు, బుర్కా ధరించాలి, కనీసం ఎవ్వరు కూడా కనపడకూడదు. ఇలాంటి కఠినమైన చట్టాన్ని పాకిస్తాన్లో కూడా అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఎన్నైనా ప్రజాస్వామ్యం అనే ముసుగులో బతికే పాకిస్తాను దానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళు మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. అక్కడ చూడండి, ఎంతో సంపద, ఒక రకంగా చెప్పాలంటే 1947లో వాళ్ళు విడిపోయిన తర్వాత భారతీయుల మీద 20 రెట్లు అధికమైనటువంటి సంపాదన కలిగినటువంటి సంపన్న దేశం, కేవలం దురహంకారం, మతోన్మాదం, ఎక్కడైతే వాళ్ళు ఎంత ఉన్మాదంగా ప్రవర్తించారో ఆ ఉన్మాదం అనేది వాళ్ళ అంతానికి ఈరోజు దారితీస్తుంది. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఔదార్యం, ధర్మం అనేది భారతీయుల యొక్క గొప్పతనం. ఈరోజు వాళ్ళు పాకిస్తాన్ అనేక రకాలుగా ఇంటర్నల్గా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భం వచ్చింది. ఇంతకంటే అదును లేదు అని మన రాష్ట్రపతి కానీ ప్రధాని కానీ ఒక గంట సేపు కళ్ళు మూసుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీరే కాదు కదా, పాకిస్తాన్లో సగభాగాన్ని ఆక్రమించుకోగలం. అటు పక్క నుండి ఆఫ్ఘనిస్తాన్ కూడా నోరు మెదపలేదు. తర్వాత రష్యా కూడా మనకి ఎలాగూ రష్యా మిత్రదేశమే. అదేవిధంగా చైనా దాన్ని కడుక్కోలేక సస్తుంది. చైనా ఒకవేళ చైనా కాడ డబ్బు ఉండొచ్చు, మనం చూసారు కదా చిన్న ఒక గిలిగింత పెడితే లాచి లంపకాయ కొడితే 10 పర్లాంగులు పారిపోయారు వాళ్ళు చైనా వాళ్ళు. అంటే ఇలాంటి సందర్భంలో కూడా ఒక భారతీయుల యొక్క ఔదార్యం, మన గొప్పతనం, మన ధర్మం, కర్మభూమి అంటారు కదా భారతీయుల్ని, ఇది ఎందుకు ఉదాహరణ. అవకాశం దొరికిందని చెప్పేసి దాడి చేయకుండా ఇది ధర్మం కాదు, వాళ్ళ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, మనం సహాయం చేస్తామా చేయమా అనేది ప్రభుత్వ నిర్ణయం, అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు, సామాన్యుల్ని, ఏ పాపం తెలియని వాళ్ళని, ఏ సంబంధం లేనిటువంటి వాళ్ళని వాళ్ళ దురాక్రమణ కోసం ఎన్నో రకాలుగా హింసించి పసిబిడ్డలని కూడా చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా వేల మంది, లక్షల మంది ప్రాణాలు తీశారు. ఈరోజు మనం ఏ రకంగా వాళ్ళ మీద సానుభూతి చూపించాలన్నా, వాళ్ళని కాపాడమని ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చెప్పాలంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ గొప్పతనం అవుతుంది, కానీ మనం ఈ విషయంలో ఏ ఊరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. శ్రీలంక క్రైసిస్ వచ్చింది, శ్రీలంక దివాలా తీసినప్పుడు ప్రభుత్వం ఏదో చెప్తారు కదా, కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో తెలియకూడదు అన్నట్టుగా ఇతోధికంగా సహాయం చేసింది.
ఎన్నో ఆహార పంపించింది, బియ్యం పంపించింది, గోధుమలు పంపించింది, డీజిల్ పంపించింది, అవసరమైతే ఒక 500 కోట్ల డబ్బులు ఇచ్చింది. ఈరోజు నిన్న కాక మొన్న కూడా 70 బస్సులు రవాణా సౌకర్యాలు మెరుగుపరుచుకోవడం కోసం శ్రీలంకకి 70 బస్సులు ఇచ్చింది. అదే పాకిస్తాన్ విషయంలో చూస్తూ ఊరుకుందంటే మనం ఎన్నోసార్లు మన ప్రభుత్వం వాళ్ళని హెచ్చరించింది, మీరు ఉగ్రవాదాన్ని దూరం పెట్టండి, చర్చలకు రండి, ఎన్నో రకాలుగా మనం తోడ్పాటు చేసుకుందాం అన్నది, కానీ వినలేదు. చివరికి ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం ప్రజలకి తినేదానికి తిండి లేదు, కరెంటు లేదు, వండుకునేదానికి గ్యాస్ లేదు, ఆకరాకి టీ తాగేదానికి టీ పొడి కూడా లేదు. గోధుమ పిండి కనిపిస్తే కొట్టుకు చేస్తున్నారు అక్కడ ప్రజలు. మీకు ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 ఇయర్ క్రితం మన మెడికల్ కంపెనీలు, భారతీయ మెడికల్ కంపెనీలు 2 లక్షల కోట్లకి పాకిస్తాన్కి అప్పిచ్చున్నాయి. అంటే మన మధ్య వ్యాపార సంబంధాలు తెగిపోక ముందు 2 లక్షల రూపాయలకి 2 లక్షల కోట్లకి అప్పిచ్చుంది. సరే వీళ్ళు ఎంతసేపటికి రెస్పాండ్ కావట్లేదని చెప్పి మన కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే, ఆ రోజు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాయితీల రూపంలో ఏదో రకంగా మీకు సహాయం చేస్తాం, అక్కడ పరిస్థితులు బాగలేవు అన్నారు. అంటే ఇక్కడ చూడండి, గొప్పతనం చూడండి, మన ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజల మీద మమకారం అది. ఎందుకంటే ప్రభుత్వానికి శత్రుత్వం ఉంటే ఉండొచ్చు, కానీ సరే అవసరానికి మందులు ఆడుకున్నారు, ఒకవేళ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం గట్టిగా కూర్చోవడం ఎందుకు అని కూడా ఎంతో ఔదార్యం. ఎన్నో సందర్భాలు వాళ్ళకి సహాయం చేయాలని మనం ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ వాళ్ళు ఏ కాడికి మన మీద పెంచుకుంది ఏంటంటే కక్ష. వాళ్ళు ఎంత అంటే నైతిక విలువలు కూడా లేకుండా, ఆ రోజు కాశ్మీరు సంబంధించి ఆ రాజు ఆయన ఇష్టం లేకనే భారత్లో కలిపేయడానికి ఆయన సిద్ధపడ్డాడు, అయితే కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రధాని రావాలి, మన ప్రధాని అందుబాటులో లేడు. ఆ సందర్భంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునేలోగా వాళ్ళు ఆక్రమించడం, తర్వాత మనకి వాళ్ళు బేషరతుగా ఆ రాజు మనకి ఇచ్చిన తర్వాత దాన్ని మనకు అప్పచెప్పమంటే ఇది వరకు మాది, అసలు కాశ్మీరే మాది, ఆయన మాకు రాసి ఇచ్చాడని చెప్పి ఐక్యరాజ్య సమితి దాకా వెళ్తే ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్పింది చివరికి, ఏదైతే మీరు ఆక్రమించిన పాక్ ఆక్రమించ కాశ్మీర్లో మీరు ఈ ఉగ్రవాదాన్ని అన్నింటినీ వెనక్కి తీసుకెళ్ళండి, సైన్యాన్ని విరమింపు చేయండి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పండి, ఆ తర్వాత దీని మీద సమస్య మీద చర్చిద్దామంటే ఈనాటికి కూడా సైన్యాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి, ఎంత మొండి పట్టుదలకు పోయి ఈరోజు ఆ దేశంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పిల్లలు, పసిబిడ్డలు పాలు లేక, తిండి లేక, ఎంత అంటే నిజంగా తిండి కోసం కొట్టుకొని చేస్తున్నారు అక్కడ చేరి. కానీ ఈ విషయంలో మనం ఏం చేయాలి? భారత్ అంటే అనొచ్చు, చాలామంది మానవతావాదులు అనేది ఎక్కడైనా ఉంటారు, ఆ మానవతావాదులు అనొచ్చు, అదిగో శ్రీలంకకు చేసాం, ఇంకొక దేశానికి చేసాం, వాళ్ళకి చేసాం, ఆఖరాకి ఉక్రెయిన్కి కూడా చేసాం కదా. అంటే మనం సహజంగా ఏంటంటే మనకి ఆప్తమిత్రుడు రష్యా, రష్యాతో యుద్ధానికి పూనుకున్న ఉక్రెయిన్కి మనం ఏంది సహాయం చేసేది, చేయకూడదు వాస్తవం చెప్పాలంటే. అలాంటిది ఉక్రెయిన్కి కూడా మనం సహాయం చేసాం కదా, మరి పాకిస్తాన్ విషయంలో మనం ఎందుకు పట్టించుకోవట్లేదంటే అది మన పెద్దలు తీసుకోవాలి, అది మన చేతుల్లో ఉండేది కాదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలుగా మనం వాటికి పూర్తి మద్దతు తెలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.